కాకినాడ జిల్లాకు సంబంధించి కోటనందూరు మండలం బొద్దవరం ప్రాంతంలో తాండవ నది పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ బొద్దవరం గ్రామం నుంచి తాండవ పరివాహక ప్రాంతం అటువైపుగా మనం చూస్తున్నాం ఒకసారి విజువల్స్లో వేలాది ఎకరాలు ఈ పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్నట్లుగా రైతాంగం తెలియజేస్తుంది. ఏదైతే ఈ పరివాహక ప్రాంతం పొంగుతున్న తరుణంలో ఇటువైపు రాకపోకలు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నట్టుగా స్థానికి తెలియజేస్తున్నారు. మనం చూస్తున్న ఈ తాత్కాలిక బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ రైతులు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తాత్కాలిక బ్రిడ్జ్ ఉందో నీరు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఏదైతే నీరు మరింత పెరిగిందంటే ఈ తాత్కాలిక బ్రిడ్జ్ కూడా ఈ ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్న తరుణంలో రోడ్డుకు అటువైపు వెళ్ళలేని పరిస్థితి కూడా నెలకొందని స్థానికులు చేస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో ద్విచక్ర వాహనాలపై కానీ ప్రత్యేక సైకిల్పై కానీ ఈ నీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వం ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం స్పందించి ఈ రాకపోకలకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మించాలని ఇప్పటికే పెద్ద ఎత్తున పలు పార్టీల నేతలు కావచ్చు స్థానిక రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా రైతులు ఒకవేళ ఈ నీరు ప్రవాహం ఎక్కువైతే దాదాపు మరొక ప్రాంతం ఏదైతే ఈ డీ పోలవరం ప్రాంతానికి వెళ్ళి తిరిగి మరలా ఇక్కడికి రావాల్సిన చుట్టూ తిరగాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నారు. ఆ తరుణంగా ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ నిర్మించాలని అయితే స్థానికులు కోరుతున్నారు. వేలాది ఎకరాలకు వెళ్ళాలంటే ప్రాణం, మరొకపక్క గ్రామానికి శ్మశానం కూడా ఈ పరివాహక ప్రాంతం అటువైపుగా ఉన్న తరుణంలో ఎవరైనా చనిపోతే ఈ నీటి ప్రవాహంలోనే ఆ మృతదేహాన్ని ఏదైతే శవపంచన శవానికి సంబంధించి అంత్యక్రియలు చేయడానికి నీటిలోంచి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ తరుణంలో బ్రిడ్జ్ చాలా అవసరం ఈ గ్రామానికని స్థానికులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ గ్రామానికి బ్రిడ్జ్ కూడా నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీప్రకాష్, న్యూస్ 18, బొద్దవరం గ్రామం నుంచి. బొద్దవరం ప్రాంతం, ఇది బొద్దవరం ప్రాంతం. చాలామంది జనాలు నివాసం అనేది అటువంటి అక్కడ ఉన్న పాడి పంటలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వందలాది ఎకరాలు ఇక్కడ ఉన్నాయి. పాడి పంటలు పండించుకోవాలనుకున్న, పశువులను అవతల తోలుకోవాలనుకున్న, అంటే పంట పండించుకోవాలనుకున్న బొద్దవరం ప్రాంతానికి ఇది ఏరు. తాండవ నది పరివాహక ప్రాంతమైనటువంటి బొద్దవరం ఉప్పొంగినప్పుడు వీళ్ళు ఆ ప్రాంతానికి, అదే అవతల వైపు వెళ్ళడానికి, పాడి పంటల దగ్గరికి వెళ్ళడానికి, లేదా పశువులు మేపుకోవడం కానీ, లేదా పంటలు పండించుకోవడం కానీ వెళ్ళడానికి ఈ నీరు ఉప్పొంగినప్పుడు వీళ్ళ కష్టం, వీళ్ళు సమస్య అనేది చాలా పెద్దదిగా అవుతుంది. కాబట్టి ఈ సమస్యను ప్రభుత్వం వారు ప్రభుత్వం ముందుండి ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ బొద్దవరం గ్రామంలో బ్రిడ్జి సమస్య ఏంటంటే ఇక్కడ నుంచి అనగాల పొలాలకు కొన్ని వందల గ్రామాలు దాని మీద జీవనం కొనసాగుతున్నాయి. ఎందుకంటే పాడి వాళ్ళ పంట పొలాలు కానీ వెనకాల గేదెలు కానీ ఏటవతలు ఉంటాయి. ఇక్కడ నుంచి వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఏరొచ్చిన ప్రతిసారి ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్రిడ్జి గత ప్రభుత్వం టీడీపీ హయాంలోనే వాగ్దానాలు ఇచ్చారు, వైసీపీ ప్రభుత్వంలోనే వాగ్దానాలు ఇచ్చారు, కానీ ఇది టెంపరీగా చేసి వదిలేశారు. ఇది మళ్ళీ ఇది ఏరు గట్టిగా వస్తే ఆ బ్రిడ్జి కొట్టిపోతుంది. చాలా ఇబ్బందిగా ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మూడోసారి నాలుగోసారి మా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా దీన్ని మేనిఫెస్టోలో మెయిన్ ఇష్యూగా తీసుకొచ్చి ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా హామీ తీసుకొని జనసేన పార్టీ స్టాండ్ తీసుకుంటుంది. అలాగే ఇది ఇక్కడ మనకి ఇంకోటి శ్మశానం ఒకటి ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఎవరైనా ఇక్కడ చనిపోతే ఏ రావతలకు వచ్చి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రీసెంట్గా మా ఫ్రెండ్ కాలం చేసినప్పుడు కూడా మేము వచ్చి చూసాం ఆటోమేటిక్గా. ఎందుకంటే ఏ రావతలకు వస్తే ఏరొస్తే పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. ఆ శ్మశాన సమస్య కూడా వీళ్ళకు ఉంది. ఇక్కడ పంచాయతీ వాళ్ళు ఇక్కడ రేపు ఉమ్మడి అభ్యర్థి ఎవరు గెలిచినా సరే వాళ్ళు స్థలం కేటాయించగలిగితే వాళ్ళకు ఒక షెడ్ బోర్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేసి శ్మశానాన్ని సుందరీకరణంగా చేయాలని చెప్పేసి మేము ఉమ్మడి అభ్యర్థిని ఖచ్చితంగా కోరుతాం.